వెల్కమ్ టు మైరా మీడియా. ఈరోజు కొన్ని రాజకీయ పరిణామాలు అయితే చకచకా జరిగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన సందర్భంగా మరి ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధంగా భవిష్యత్ రాజకీయాలు ఉండబోతున్నాయి అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరి కృష్ణరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ఎలా ఉండబోతున్నాయి. నమస్కారం వివిఆర్ కృష్ణరాజు. నమస్తే కోడీశ్వరరావు. ఢిల్లీలో ఒక పరిణామం జరిగిపోయింది, వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆవిడ ఆధ్వర్యంలో కాంగ్రెస్? వైఎస్ షర్మిల గారు ఒక రాజకీయ నాయకురాలిగా ఎమర్జ్ అవుతారా లేదా అన్నది ఒకటి, ఆ తర్వాత వైఎస్ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏమిటి, మూడో అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లబ్ధి ఉంటుందా లేదా అనేది, ఇవన్నీ చర్చించుకునే ముందు ఒకసారి మనం ఒక సంఘటన చెప్తాను మీకు. ఇరాన్ ఇరాక్ యుద్ధం అప్పుడు ఇరాక్ అనే దేశం ఇరాన్ మీద వేలాది స్కడ్ మిసైల్స్ను ప్రయోగించింది. స్కడ్ మిసైల్స్ అవన్నీ కూడా వాళ్ళు అప్పట్లో సోవియట్ యూనియన్ నుంచి కొన్నారు. ఓకే, ఈ మిసైల్స్ ప్రత్యేకత ఏమిటంటే వారు నిర్దేశించిన లక్ష్యాన్ని కాకుండా దాని ఇష్టం చూడబడేది. అంటే ఒక నిర్దేశ కక్ష, అంటే ఒక గమ్యం లేకుండా లక్ష్యం లేకుండా ఎక్కడో చోట పడి ఏదో చోట విధ్వంసం క్రియేట్ చేసేది అనమాట. అట్లాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారు కూడా ఒక లక్ష్యం దిశ లేని స్కడ్ మిసైల్ లాగా మారి ఎక్కడో చోట డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆవిడ తెలంగాణలో తన పార్టీని తానే దోషం చేసుకుంది. ఇది విచిత్రమైన విషయం. అది కష్టపడి దాదాపు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసింది ఆవిడ, ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. కొన్ని వందల మంది కార్యకర్తలను లేకపోతే నాయకులను తన చుట్టూ ఏర్పాటు చేసుకుంది. హఠాత్తుగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని పార్టీలో ఎవరికి చెప్పకుండా కనీసం గట్టు రామచంద్రరావు లాంటి సహచర నేత ఆయనకు కూడా చెప్పకుండానే ఎన్నికల్లో నేను పోటీ చేయటం లేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీతో మంతనం జరపడం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఆవిడకి అసలు రాజకీయ పరిపక్వత చాలా చాలా తక్కువగా ఉందేమో అనిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికీ ఆ ఫ్యామిలీలో ప్రధానంగా మనం రాజారెడ్డి గారిని అలాగే రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని చూసినప్పుడు వీరెవ్వరూ కూడా మధ్యలో కాడె కింద పడేసేవాళ్ళు కాదు, దింపేసేవాళ్ళు కాదు వాళ్ళు. అంటే చేయగలిగితే కొండెత్తే రకం కాదండి వాళ్ళు. ఏదన్నా అనుకుంటే దాని సాధన కోసం నిరంతరం శ్రమించి దాన్ని సాధించేవారు. దానికి భిన్నంగా వైఎస్ షర్మిల గారు ఈ రోజున మధ్యలో తెలంగాణలో అయితే మధ్యలో తన పార్టీని పూర్తిగా కను మరుగు చేయటం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తానని చెప్పి అంటాం, ఏదో చిన్న పదవి కోసం ఆశపడి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఆవిడ వలన నిజానికి ఏ పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, అసలు ఆవిడ వలన ఆవిడకే పెద్దగా ప్రయోజనం ఉండదేమో అని చెప్పే భావన కూడా కలుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో మమేకం అవ్వలేని షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చి అది కూడా కాంగ్రెస్కి సంబంధించి, కాంగ్రెస్ కూడా చాలా పెద్ద పెద్ద ప్రభావం ఏం లేదు ఇక్కడ, అటువంటి పార్టీలోకి వచ్చి షర్మిల చేయబోయే రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయి అనుకుంటున్నారు? మీకు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఆవిడకి ప్రభావం చూపించలేదని చెప్పి అనుకుంటున్నాం కదా, అసలు తెలంగాణ చూపించగలిగింది ఆవిడ? అదే అందుకనే కదండి, తెలంగాణలో ఆవిడకి ఏమాత్రం కొంత ఆశ ఉంటే ఖచ్చితంగా అక్కడ 10 సీట్లకు 15 సీట్లకు పోటీ చేసి ఉండేది. అక్కడ ఆవిడ చాలా డిస్పరేట్ కండిషన్లో ఉంది కాబట్టి ఏమీ చేయలేక ఎన్నికల్లో పోటీ చేయని చెప్పి చెప్పింది. ఎన్నికల్లో తర్వాత ఏం చెప్పింది అంటే ఆవిడ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 31 స్థానాల్లో కేవలం 10,000 ఓట్ల తేడాతో గెలిచింది, దానికి కారణం నేనే అంటుంది ఆవిడ. మళ్ళీ ఇది ఒక ఫాల్స్ క్లెయిమ్గా దాన్ని మనం భావించాలి. ఎందుకంటే ఆవిడ అంటుంది ఏంటంటే ఆ 10,000 ఓట్లు యాక్చువల్గా మావే అవి, నేను పోటీ చేయకపోవడం వల్ల అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అని చెప్పి ఆవిడ తన పార్టీ ఇమేజ్ని పెంచుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అసలు తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల్లో అత్యధికులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆవిడ రాకను చాలా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆవిడ వస్తే ఇక్కడ ఉన్న వాతావరణం కూడా పాడవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం వలన ఆ రోజున అధిష్టానం ఆవిడను తెలంగాణలో ఎక్కడ తిరగనీయకుండా
వెయిట్ చేయమని చెప్పింది. ఇక మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం చేస్తుంది అంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి? ఈ రోజున మనం హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎవడు అని అంటే వెంటనే చెప్పలేము మనం, కొంత ఆలోచించుకోవాలి. ఎవరు అంటే కొంచెంసేపు ఆలోచించుకోవాలి. అంటే ఆ పార్టీ పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. గత ఎన్నికల్లో వారికి 100 కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. అసలు నిన్న మొన్నటి వరకు కూడా విజయవాడలో ఉన్న పార్టీ కార్యాలయం వెలవెలబోతూ ఉండేది నాయకులు లేక. ఆ ఉన్న మీకు ఒక విషయం చెప్తానండి, ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక 10 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పమంటే మనం చెప్పగలమా? ఇప్పటికి లేదు, చెప్పలేము. లేదు అంటే ఎందుకు ఇలా జరిగింది? ఆ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటువంటి అధ్వానంగా ఉన్న ఆ పార్టీకి షర్మిల గారు వచ్చి చికిత్స చేస్తారా? కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం షర్మిల మీద పెద్ద నమ్మకం పెట్టుకుందా? ఏపీలో ఏపీలో గట్టెక్కిస్తుందనే ఒక నమ్మకంతోనే అధిష్టానం కాంగ్రెస్ పోయేదేం లేదండి. అక్కడ ఇది ఆల్రెడీ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి పార్టీగా ఉంది అక్కడది. సరే ఇప్పటిదాకా మనకేం లేదు, వస్తే రాని ఉంటుంది, ఆవిడ చేస్తే లక్కీగా అవుతే అవుతుంది అనే భావన తప్ప ఆవిడ వల్ల ఇక్కడ ఏదో వండర్స్ జరిగిపోతాయి, అదే మనం ఏదో 10 సీట్లు గెలిచేస్తాం, 10% ఓట్లు చీల్చేస్తాం, అధికారంలో రావాల్సిన పార్టీని ఓడించేస్తాం, ఇటువంటి భ్రమలేవి కూడా ఆ పార్టీకి లేవు, ఆ పార్టీలో నేతల్లో ఎవరికీ లేవు. మరి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎటువంటి అంచనాలు లేకుండా షర్మిలని ఎందుకు తీసుకుంటారు? సార్ ఇప్పుడు మీ షర్మిలని కదండి, ఈ రోజున మీరు వెళ్ళి జాయిన్ అవుతారంటే మిమ్మల్ని కూడా తీసుకుంటారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత ఖాళీగా ఉందా? కాంగ్రెస్ ఏ అసలు కాంగ్రెస్ పార్టీలో ఏముంది చెప్పండి అక్కడ. ఈ రోజు ఆంధ్ర మీకు ఇంత చెప్పాను, ఓ 10 మంది నాయకుల పేరు చెప్పడం వెంటనే చెప్పలేము మనం. 10 మంది నాయకులు ఉండొచ్చు, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఏమన్నా చెప్పలేము మనం. అది అంత దీనావస్థలో హీన స్థితిలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఏంటంటే ఇటువంటి నేపథ్యంలో వారు ద్వారాలు ఎప్పుడూ శాశ్వతంగా విశాలంగా తెరిచే ఉంటాయి. మీకు షర్మిల గారే కాదు, ఇంకా ఎవరు వస్తా ఉన్నప్పటికీ కూడా కొన్ని 1000 మంది వస్తా ఉంటారు రెండు బాబు అని చెప్పి నమస్కారం పెట్టి లోపల పంపిస్తారు. తర్వాత కుమ్ములాట్లు ఉంటాయి, అది వేరే విషయం. కాంగ్రెస్ లో ఒక సహజ లక్ష్యం ఏంటంటే కుమ్ములాట్లు. ఓకే, ఆ తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు, బయట పడతారు, మీద పడతారు, కింద ఉంటుంది అక్కడ. అది ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిల గారు రావటం అనేది ఆ పార్టీకి ఏమీ మేలు చేయదు, అలాగే షర్మిల గారికి కూడా కీడు చేస్తుంది తప్ప ఏమాత్రం మేలు చేసే విధంగా ఆవిడ నిర్ణయం అయితే లేదు.